హాయ్, అందరూ నమస్కారం అండి. ఎంఎస్టర్ మీ అందరూ స్వాగతం. నేను మీ లలిత్ సార్ని. ఆల్రెడీ మనం గతంలో నేర్చుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం దానికి అప్డేట్ చేసేసుకున్నాం. సందర్భ వరకు అయిపోయింది. ఇక డే 8 మన ఇక నెక్స్ట్ షెడ్యూల్లో భాగంగా, నెక్స్ట్ వారాంతపు షెడ్యూల్లో భాగంగా ఈరోజు మనం సమాసాలు నిర్వచనాల్లోకి వెళ్దామండి. సమాసాలు నిర్వచనాలు దీనికి ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. మన వాట్సాప్ గ్రూప్లో 1000 మంది సభ్యులు అవ్వడం వల్ల లిమిట్ అయిపోయిందండి. ఇక ఈ ఛానల్ని, ఈ వాట్సాప్ గ్రూప్ని మనం టెలిగ్రామ్ ఛానల్గా కన్వర్ట్ చేస్తున్నాం. అందరికీ గ్రూప్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మా అప్డేట్లన్నీ చూస్తూ ఉండండి తప్పకుండా. అండ్ ఈరోజు నేను నా తెలుగుకు సంబంధించినటువంటి కవులు, కవి పరిచయాలకు సంబంధించినటువంటి టెస్ట్ని మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీ అందరు చూసి ఇప్పటి వరకు జరిగిన వాటిని ప్రకారం వాటిని రాయండి. ఖచ్చితంగా మీకు రివిజన్ అవుతుందని భావిస్తున్నాను తప్పకుండా. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. ఈరోజు టాపిక్ డే 8 తెలుగులో భాగంగా సమాసాలు నిర్వచనాలు. సమాసాలు నిర్వచనాలు సంధి అంటే చూసాం, వాటి అన్ని గురించి తెలుసుకుందాం. ఇక ఈరోజు సమాసము అంటే ఏంటి? సమాసము అంటే ఏంటి? సమాసము అంటే సమర్థంబులకు పదంబులు ఏకపదములు కూడా సమాసము. సమర్థంబులకు పదములు ఏకపదములు అవ్వడమే సమాసం. ఇది మనకి బాలవ్యాకరణంలో చిన్నయ్య సూరి గారు మనకి ఇచ్చిన నిర్వచనం అండి. అంటే సమాన అర్థం కలిగినటువంటి రెండు పదాలు కలిసి ఏకపదం అవ్వడాన్ని సమాసం అని పిలుస్తారండి. సమాన అర్థం కలిగినటువంటి రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడమే ఈ సమాసము. సరే, ఇక్కడ మన సంధిలో కూడా రెండు పదాలు కలిసి ఏర్పడుతుంది సంధి అన్నారు కదా. మరి ఇక్కడ రెండు పదాలు కలిసి ఏర్పడుతుంది సమాసం అంటున్నారు. ఏంటి ఆ రెండింటికి, సంధికి సమాసానికి తేడా ఏంటంటే, సంధిలో రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు వచ్చి కలుస్తాయి. రాముడు అంటే ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు, రెండు వేరు వేరు అర్థాలు కలిగినాయి. కానీ కలిపినప్పుడు మాత్రం రాముడు అంటే అనే కొత్త పదం ఏర్పడుతుంది. సంధి అంటే రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలను మనం కలిపితే వచ్చేది సంధి. రెండు సమాన అర్థాలు కలిగినటువంటి పదాలు కలిపితే వచ్చేదాన్ని సమాసము అని పిలుస్తారు. ఉదాహరణకు మీకోసం ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది, ఒకసారి చూడండి. రామ అనే ఒక పదం ఉందండి, ఇక్కడ రాముడు అనే ఒక పదం ఉంది. నెక్స్ట్ ఇక్కడ బాణం అనే పదం ఉంది. అక్కడ డూ అనేది రాయాలని, ఇక్కడ చూడండి రాముడు అనే ఒక పదము, నెక్స్ట్ బాణం అనే ఒక పదం. ఈ రెండు పదాలను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఈ రెండింటిని కలిపి, ఈ రెండుని కలిపి రాసేటప్పుడు ఇక్కడ చూడండి, రామ బాణం అని కలిపి రాశాను. ఇలా కలిపినప్పుడు మనకి ఈ డు ప్రథమా విభక్తికి సంబంధించిన, ప్రథమా విభక్తి మనకి చెప్పుకున్నాం విభక్తుల్లో డు మూవులు ప్రథమా విభక్తి అని, ఇలా ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి విభక్తి లోపం జరిగింది, జరిగి ఒక పదం ఏర్పడడం జరిగింది. కలిపినప్పుడు రెండు వేరు వేరు పదాలను కలిపినా కానీ రెండు ఒకే అర్థం ఉండాలి. రాముడు బాణం, మనకు తెలుసు బాణాలు ఎక్కువగా ఎవరు వేస్తారండి, రాముడు ఆయుధం ఏంటండి బాణం. రామ బాణానికి తిరుగు లేదని కూడా అంటారు. అంటే ఇక్కడ రెండు ఒకే సమాన అర్థాన్ని కలిగి ఉన్నాయి, రాముడు బాణం. సాధారణ రాముడే బాణాలు వేస్తారు కాబట్టి ఆ రెండు వేరు వేరు అర్థాలు కలిగింది కాదండి, ఇక అదే సేమ్ అర్థం కాబట్టి ఇది కలిపినప్పుడు రామ బాణం అయిపోయింది. ఏమైపోయింది? రామ బాణం. ఇక దీన్ని విడివిడిగా రాస్తే రాముని యొక్క బాణం, విడివిడిగా రాస్తేనేమో వీటి మధ్యలో ఒక ప్రత్యయం వచ్చి చేరుతుంది. ఒకవేళ రెండు వేరు వేరు పదాలు తీసుకొచ్చి రాస్తే వచ్చే కలిపితే ఏమో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ప్రథమా విభక్తి లోపం అనేది జరగడం గమనించవచ్చు. బాగా చూడండి, ఇక ఈ రామ బాణంలో రామ అనేది పూర్వపదం కింద వస్తుందండి. మన సందులో కూడా చెప్పుకున్నాం రెండు పదాలకి రెండు పేర్లు ఉన్నాయని, పూర్వపదం పరపదం. ఇక్కడ కూడా పూర్వపదం, ఇక పరపదం ఉండదండి, ఉత్తర పదమే ఉంటుంది. ఏముంటుంది? ఉత్తర పదం అనేది ఉండడం జరుగుతుంది. ఇక చూడండి, ఈ రామ అనేది పూర్వపదం, బాణం అనేది ఉత్తర పదం. ఈ రెండు పూర్వ ఉత్తర పదాలు కలిసి వచ్చిన దాన్ని మనం సమాస పదము అని పిలుస్తాం. సమాస పదము అని పిలుస్తాం. ఇక ఒక వాక్యంలో సమాసాలను ఎలా గుర్తించాలి, ఇదే మనకు పెద్ద సమస్య అండి. సమాసాలంటే చెప్పేస్తారు, మనం నేర్చేసుకుంటాం, రకరకాలు ఉంటాయని తెలుసు. కానీ ఒక వాక్యం ఇచ్చినప్పుడు దాంట్లో సమాసాలను మనం ఎలా గుర్తించాలి, ఇక చూడండి ఒకసారి. మీకోసం ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. రాజసభ నిండుగా ఉన్నది, రాజసభ నిండుగా ఉన్నది.
దీంట్లో ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ వాక్యంలో కలిసి ఉన్నటువంటి పదాలు ఎక్కడ ఉన్నాయి, ఏవైనా పదాలు కలిసి ఉన్నాయా లేదా అని గమనించాలి. చూడండి ఇక్కడ రాజసభ అనే పదంలో రెండు పదాలు కలిసి ఉండడం నేను గమనించాను, మీకు కూడా అర్థమై ఉంటుంది. రాజసభ రెండు వేరువేరు, రాజసభ సాధారణ సభలన్నీ ఎక్కడుంటాయండి, రాజు దగ్గర ఉండొచ్చాక రాజసభ పెట్టడం ఆశ్చర్యం ఏముంది, అందుకని రెండు సమాన అర్థాన్ని కలిగి ఉంటాయి, రెండు సమాన అర్థాన్ని కలిగి ఉంటాయండి ఇక్కడ. రాజసభ రాజసభ దాన్ని చెప్పేటప్పుడు రాజసభ అని చెప్తాం, రాజును ఆపాదిస్తాం, అలానే సభకి రాజును ఆపాదిస్తున్నాం, రాజుకు కూడా ఆ సభను ఆపాదిస్తున్నాం, రెండు సమాన అర్థాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలా రాజసభ అనే రెండు పదాలు కలిసి ఉన్నదాన్ని నేను గమనించాను. ఆ రెండు పదాలను ఇలా రాసుకున్నా, రాజసభ ఈ సమాసం జరిగింది నాకు అర్థమైంది. ఇలా సమాసం జరిగిన తర్వాత దీన్ని విడివిడిగా రాయాలండి, ఇలా రాస్తే చెల్లిపోదండి, ఇలా రాస్తే సరిపోదు, మనం విగ్రహవాక్య రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. విగ్రహవాక్యాలు ఉంటాయండి సమాసాలకు, విగ్రహవాక్యాలు ఉంటాయి, అలా విడగొట్టి రాస్తే మనకు అర్థమవుద్ది నిజంగా సమాసం జరిగిందా లేదా అని. అలా లేకుండా మనం విడగొట్టకుండా ఊరికి ఇలా రాసుకొని ఆ సమాసం జరిగింది, సమాసం జరిగితే ఏంటి ఎలా జరిగింది, ఒక లాజిక్ ఉండాలి కదా. ఊరికి రాజసభ రెండు విడగొట్టేశాం రాసేసామంటే అక్కడ రేపు క్వశ్చన్స్లో ఇలా అడుగుతారు ఇది ఏ సమాసం అంటాడు, ఏం చెబుతాం మనం. అందుకని విగ్రహ రూపంలోకి రాబట్టగలిగితేనే అది సమాసం జరిగిందా లేదా మనకు క్లారిటీ వచ్చింది. సరే, ఆ విగ్రహ వాక్యంలోకి రాబట్టాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే ఈ పదాల మధ్య కానీ, ఈ రెండు పదాల మధ్య కానీ, ముందు కానీ వెనక కానీ ఎక్కడో ఒక చోట ఒక కారకం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కారకం వస్తుంది సమాసంలో, రెండు పదాలను విడదీస్తే మధ్యలో కానీ వెనక కానీ పక్కన కానీ కారకాలు ఖచ్చితంగా వస్తాయి, కారకాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ కారకాలు కూడా ఎలాంటివి వస్తాయంటే, ఆ కారకాలకు ఉదాహరణ ఇక్కడ ఇచ్చా నేను, ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు. మనం చెప్పుకున్నాంగా ఏడు ప్రత్యయాలు, ఆ ఏడు ప్రత్యయాలకు విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో విశేషణాలు వస్తాయి, గుణాలు తెలియజేసే విశేషణాలు వస్తాయి. ఇక ఇంకొన్ని సందర్భాల్లో ఉపమానాలు వస్తాయి, పోలికలు ఉపమానాలు రావడం జరుగుతుంది. ఇక సంఖ్యలు వ్యతిరేకార్థాలు, సంఖ్యలు వ్యతిరేకార్థాలు రావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కారకాలుగా వస్తాయండి. ఇలా ఒక సమాసం జరిగింది అని చెప్పడానికి రుజువు ఏంటంటే, దాన్ని విగ్రహ వాక్యంగా రాసినప్పుడు ఖచ్చితంగా విగ్రహ వాక్యం ఫామ్ అయితేనే సమాసం జరిగినట్టు. ఊరక రెండు పదాలు ఊరక విడివిడిగా రాస్తే అవదు, అది సమాసం అయిందని ఎలా చెప్తామండి. దానికి విడగొట్టేటప్పుడు ఇలా ప్రత్యయాలు కారకాలు ఏదో ఒకటి రావాలి, అలా వస్తేనే దాన్ని సమాసం అని పిలుస్తారు. చూసారు కానీ ఇప్పటి వరకు సమాసం యొక్క నిర్వచనం, ఒక వాక్యంలో సమాసం ఇస్తే ఎలా గుర్తుపట్టాలి. ఇక ఈ సమాసంలో కూడా భేదాలు ఉంటాయి, ఈ సమాసంలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, శబ్దార్థ ప్రాధాన్యతను బట్టి, శబ్దార్థ ప్రాధాన్యతను బట్టి, శబ్దము అర్థము రెండు ప్రాధాన్యతను బట్టి రెండు రకాలుగా విడగొట్టడం జరిగిందండి. అవి ఏంటంటే శబ్ద సమాసాలు, అర్థ సమాసాలు. మనకైతే ఈ సందుల్లో అయితే మనకు సంస్కృత సందులు, తెలుగు సందులు భాషా ప్రాతిపదికన విడగొట్టడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి శబ్ద సమాసాలు అర్థం, శబ్దం అర్థం ప్రాతిపదికన వీటిని మనం విడగొట్టడం జరిగిందండి. ఈ శబ్ద సమాసాలు అనేవి మన సిలబస్లో లేవు. సాధారణంగా యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఆ హయ్యర్ లెవెల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ ఈ సంస్కృత ప్రాతిపదికన కూడింది కాబట్టి ఈ శబ్ద సమాసాలు మనకి ఇవ్వలేదండి. మనకి ఇచ్చింది కేవలం అర్ధ సమాసాలు. ఒకసారి తెలుసుకుంటారని చెప్తున్నాను, అర్ధ సమాసాలే మనకి సిలబస్లో ఇచ్చారండి. ఆ అర్ధ సమాసాలు కూడా ఏముంటాయి అంటే, ఇక్కడ చూడండి, అర్ధ సమాసాలు నాలుగు రకాలు ఉంటాయండి. వీటిని కూడా నేను ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. అలా అవి ఎలా అంటే, మొదటిది అవ్యయీ భావ సమాసం, మొదటిది అవ్యయీ భావ సమాసం, రెండవది తత్పురుష సమాసం, మూడవది ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం, మూడు మొదటి నాలుగవది బహువ్రీహి సమాసం, నాలుగవది బహువ్రీహి సమాసం. వీటన్నింటిని, ఈ నాలుగు సమాసాలను మనం అర్ధ సమాసాలు అని పిలుస్తారు. అర్ధం ప్రాతిపదికన ఉంటాయి కాబట్టి ఇవి అర్ధ సమాసాలు అయ్యాయండి. వీటిని ఏ ఆర్డర్లో రాశాను అంటే, నేను ఇక్కడ అవ్యయీ భావ సమాసాన్ని నేను తీసుకుంటానండి. పూర్వపదం ప్రాధాన్యతను కలిగి ఉంటాయండి వీటిలో వచ్చి. మనం చెప్పుకున్నాం కదా, ఒక
సమాసం ఏర్పడినప్పుడు వచ్చే పదాల్లో పూర్వపదం ఉత్తర పదం ఉంటాయని, ఆ రెండు పదాల్లో కూడా పూర్వ ప్రాధాన్యం కలిగినటువంటిది, పూర్వపదం ప్రాధాన్యత కలిగినటువంటి సమాసాన్ని అవ్యయీభావ సమాసం అని పిలుస్తారు. అవ్యయీభావ సమాసం. ఇక రెండవది తత్పురుష సమాసం. ఇది ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఇది ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంటే మనం సమాసం జరిగిన చోట రెండు పదాలలో రెండవ పద ప్రాధాన్యత కలిగి ఉంటుంది. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు, మొదటి పదాన్ని పూర్వపదము అని పిలుస్తారు. అందులో ఈ ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉండేది తత్పురుష సమాసాలు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, తత్పురుష సమాసాలు గుర్తుపెట్టుకోవాలండి. మన సిలబస్ మొత్తం దీని మీద బేస్ అయి ఉంటుంది, ఈ తత్పురుష సమాసాల మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ మూడవది ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటేనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ద్వంద్వకి మీనింగ్ ఏంటంటే రెండు అని అర్థం. ద్వితీయం ద్వంద్వ అంటే ఇక్కడ ఉభయ పద ఉభయలు రెండు, పూర్వపదము ఉత్తర పదము, పూర్వపదము ఉత్తర పదము రెండు పదాల ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఉభయ పద ప్రాధాన్యత కలిగినటువంటి సమాసం, ద్వంద్వ సమాసం. ఇలా కూడా బిట్ ఫామ్ చేయొచ్చు. కింది వాటిలో ఉభయ పద ప్రాధాన్యత కలిగిన సమాసం ఏదని. నెక్స్ట్ ఇక నాలుగవది బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం దీనిలో ఉత్తర పదము పూర్వపదం రెండూ కాదు, అన్య పదం వేరే ఒక పదం దాని అర్థాన్ని పూర్తిగా వివరిస్తే వేరే ఒక సంబంధం లేనటువంటి ఇంకో పదం రావడం జరుగుతుందండి. ఇక్కడ ఇలా రావడాన్ని మనం బహువ్రీహి సమాసం అని పిలుస్తారు. ఇలా పదాల యొక్క వాటిలో ఉన్నటువంటి పదాల యొక్క ప్రాధాన్యతను బట్టి నేను ఈ నాలుగు రకాలుగా మీకు ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. అందరు ఖచ్చితంగా మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. సమాసాల నుంచి బిట్టు లేకుండా ఈ క్వశ్చన్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. నేర్చుకోవాల్సింది ఎస్ఏ వాళ్ళకైనా సరే, ఎస్జీటీలకైనా సరే, టీజీటీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వీటికి సంబంధించిన చిన్న చిన్న ఉదాహరణలు మీకు వివరిస్తానండి. మొదట అవ్యయీభావ సమాసం, పూర్వపద ప్రాధాన్యత అన్నారు కదండి, అది ఎలా అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తా వినండి. నేనేం రాశానండి ఇక్కడ, ప్రతిదినము అనే ఒక సమాస పదాన్ని నేను రాశాను. దీని విగ్రహ వాక్యం రాస్తే చూడండి, దినమును అనుసరించి. దినమును అనుసరించి నేను చెప్పాను రెండు పదాలు కలిగిన సమాసాన్ని మనం విగ్రహ వాక్యంగా రాసేటప్పుడు ఊరగా ప్రతి దినము అని రాయకూడదండి. మధ్యలో కానీ వాటి పక్కన కానీ ముందు కానీ వెనక కానీ కొన్ని కారకాలు వస్తాయని చెప్పాను మీకు. నేను చెప్పిన నిర్వచనంలో కారకాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పాను. ఇందిట్లో కూడా కారకం వచ్చింది, ప్రత్యయాలు వచ్చాయి. నీనుల గూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది చూడండి ఇక్కడ. ఇలా వస్తేనే సమాసం అయినట్టు, ఈ సమాసం జరిగింది. అది దినమును అనుసరించి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ దినము కాదండి, ప్రతిదినం ప్రతిరోజు ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రతి అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి పూర్వపదానికి ఒత్తి పలుకుతున్నాం. ఇక్కడ ఒక దినం గురించి చెప్పట్ల, ప్రతిదినం గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏదండి, ప్రతి. అందుకని దీన్ని మొదటి పదాన్ని ఏమని పిలుస్తారని, పూర్వపదం. ఇలా పూర్వపదం ప్రాధాన్యత కలిగిందే అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం. సరే ఈ అవ్యయీభావలో అవ్యయీభావ అంటే అవ్యయి అంటే అవ్యయాలు రావడం అండి. మనం పారిభాషిక పదాల్లోనూ భాషా భాగాల్లో కూడా చెప్పుకున్న అవ్యయాలు అంటే ఏంటో, యదా, ప్రతి, దినం, అక్కడ, ఇక్కడ, అయ్యో ఇలాంటి పదాలు వచ్చే అన్నిటినీ అవ్యయీభావ అని పిలుస్తారు. ఇలా అవ్యయాలతో తయారయ్యే సమాసం కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం. మరొక నిర్వచనం, నిర్వచనాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్స్ అండి, ఇవి వస్తేనే మనం తర్వాత ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా ఏ ఉదాహరణలు ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. మనకు కత్త లేకుండా ఏదో తెలుసుకుంటే ఉపయోగం ఉండదు, ముందు కత్తి తెలుసుకోవాలి, ఆ తర్వాత క్యారెక్టర్లు అన్నీ తెలుస్తాయి. సార్ చూడండి, రెండవది తత్పురుష సమాసం. ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఉత్తర పదం అనేది ఇందులో ప్రధానంగా పలుకబడుతుంది అనమాట. అందువల్ల ఉత్తర పద ప్రాధాన్యత ఇది ఇంపార్టెంట్. నేను ఎందుకన్నానంటే అండి, మనం నేర్చుకునే మన సిలబస్లో ఇచ్చినటువంటి అన్ని సమాసాలు దీంట్లోనే ఉన్నాయి. తత్పురుష అంటే ఉత్తర ప్రాధాన్యత కలిగి ఉంది. దీనిలోనే రెండు రకాల సమాసాలు వస్తాయి మనకి, ఒకటి విధీకరణ సమాసం, రెండు సమానాధికరణ సమాసం. రెండు రకాలు వస్తాయండి, విధీకరణ
సమానాధికారం. ఏం సార్ కొత్తగా చెప్తున్నారు మీరు, విధికరణ అంటున్నారు, సమానాధికరణ అంటున్నారు, వీటి అర్థాలు ఏంటి అంటే మనం ఏమీ లేదంటే మన సిలబస్లో ఇచ్చిన ద్వితీయ విభక్తి, పంచమి విభక్తి, ఆ విభక్తులకు సంబంధించిన తత్పురుష సమాసాలు అండి ఇవన్నీ. అంతేకాకుండా విశేషణాలు యాడ్ అయినటువంటి కర్మాధారాయ సమాసాలు, సప్తమి విభక్తి, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, ఆ సమాసాలు కర్మాధార విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసాలు అయ్యే ఇవి దీంట్లోనే వస్తాయి. ఉత్తరపద ప్రాధాన్యత కలిగి ఉండే సమాసాల్లోనే వస్తాయి. దాన్ని తత్పురుష సమాసం అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను వినండి ఒకసారి. రవికిరణాలు ఇందులో ఒక వాక్యం కూడా ఫామ్ చేస్తా. రవికిరణాలు వలన నా చర్మం రంగును కోల్పోయింది. ఇక్కడ రవి వల్ల కోల్పోలా, రవి వల్ల నాకు ఇక్కడ నా చర్మం అందం కోల్పోలేదు. ఎవరి వల్ల, దేని వల్ల అంటే ముఖ్యంగా దేని వల్ల అంటే కిరణాలు అంటే నేను రెండో పదాన్ని ప్రాధాన్యత ఇస్తున్నానండి. ఇక్కడ రెండవ పద ప్రాధాన్యతను ఇచ్చేది ఉత్తర పద ప్రాధాన్యత కలిగిందే తత్పురుష సమాసం. దీన్ని విడదీస్తే చూడండి, రవి యొక్క కిరణాలు చూడండి. ఇక్కడ విగ్రహవాక్యం రాసినప్పుడు నాకు విభక్తి ప్రత్యయం వచ్చిందండి, అంటే సమాసం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఇగో చూడండి, అందువల్ల నేను ఉత్తర పదానికి ప్రాధాన్యతను ఇచ్చాను. ఇక్కడ రవి వల్ల నా చర్మం అనేది రంగును కోల్పోలా, కిరణాల వల్ల, రవి యొక్క కిరణాల వల్ల, ఆ కిరణాలు తాకబట్టే నా రంగును కోల్పోయా కాబట్టి నేను ఉత్తర పదానికి ప్రాధాన్యతను కలిగి ఇచ్చాను. కాబట్టి ఇది తత్పురుష సమాసం, ఉత్తర పద ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి సమాసం. ఇక ద్వంద్వ సమాసానికి సంబంధించిన ఉదాహరణ మీకు చెప్తాను వినండి ఒకసారి. తల్లిదండ్రులు ఇందులో ఎలా రాస్తాను చూడండి. తల్లియును తండ్రియును, ఇందులో నేను ఇక తల్లికో తండ్రికో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. తల్లికో లేక తండ్రికో ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా, తల్లికి తండ్రికి ఇద్దరికి ఇస్తున్నాను, ఇద్దరిని మెన్షన్ చేస్తున్నా. ఇద్దరికి విభక్తులు వచ్చాయి, యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ నువ్వు అనేది. విభక్తులు వచ్చాయి చూడండి, అంటే తల్లిదండ్రులు నేను విగ్రహవాక్యంగా రాస్తే విభక్తులు వచ్చాయి కాబట్టి సమాసం జరిగింది. అండ్ రెండు పదాలు, పూర్వపదము ఉత్తర పదము, రెండు పదాల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఉభయపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం, ద్వంద్వ సమాసం. ఉభయపద ప్రాధాన్యత కలిగింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అయింది. నెక్స్ట్ ఇక లాస్ట్ది బహువ్రీహి సమాసం. ఇందులో అన్ని పదం అన్నారు కదా, అది ఎలా అంటే చూపిస్తా ఒకసారి చూడండి. వీటికి అర్థ ప్రాధాన్యత కలిగి ఉంటుందని చెప్పా కానీ దానికి సంబంధించిన ఉదాహరణ కూడా ఇక్కడ వస్తుంది ఒకసారి చూడండి. చక్రపాణి, చక్రమును పాణి అందు కలవాడు, పాణి అందు కలవాడు. ఇక నువ్వు అని వచ్చింది ప్రతి అందు, అందు అనేది మనకి పంచమీ విభక్తిలో కూడా వస్తుందండి, అందు నన్ను అది సప్తమి విభక్తిలో కూడా వస్తుంది. మనకి ఇక్కడ ప్రత్యయాలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, చక్రపాణి, చక్రమును పాణి అందు ధరించిన వాడు కలవాడు, చక్రమును పాణి అందు కలవాడు, ధరించిన వాడు లేదా కలవాడు, ఇలా వచ్చింది కదండి. దీని యొక్క అర్థాన్ని పూర్తిగా వివరిస్తే చక్రాన్ని పాణి అందు కలిగిన వాడు ఎవరండి, విష్ణుమూర్తి. చక్రపాణి అంటే విష్ణుమూర్తి. ఇక్కడ మన చక్రమును పాణి ఈ రెండు పదాలు కాకుండా విష్ణుమూర్తి అనే ఒక అన్ని పదానికి ప్రాధాన్యతను ఇస్తున్నామండి. అది చెప్పకుండా మనకు గుర్తొచ్చే పదం విష్ణువు. అలా మనం ఉన్నటువంటి ఉత్తర పూర్వ ఉత్తర పదాల ప్రాధాన్యత కాకుండా అన్ని పదాన్ని, ఆ అర్థం దేని వైపు అయితే వెళుతుందో, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందో, ఎవరి గురించి చెప్తున్నామో అది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి అన్ని పద యొక్క ప్రాధాన్యత కలిగి ఉంటుందండి ఈ బహువ్రీహి సమాసం. అన్ని పదాల ప్రాధాన్యతని కలిగి ఉంటుంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
చూసారు కానీ సమాసాల యొక్క నిర్వచనాలు, సమాస నిర్వచనం చూసారు మనకి పరావస్తు చిన్నేశ్వరి గారు ఇచ్చిన నిర్వచనం, అండ్ సమాసాన్ని ఒక వాక్యంలో ఇస్తే ఎలా గుర్తుపట్టాలి, కానీ విగ్రహవాక్యంగా రాస్తే ఏమొస్తాయి, ఎలాంటి కారకాలు వస్తాయి, వాటిలో రకాలు, ఆ రకాల్లో కూడా వేటి వేటి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఇవ్వడం జరిగిందో మొత్తం గమనించాం కదా. ఈ సమాసాలకు సంబంధించినటువంటి అన్ని మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని చూసి చదవండి. ఈ సమాసాలను నిర్లక్ష్యం చేయొద్దండి. తెలుగు గ్రామంలో అన్నిటికీ ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క మార్క్ వస్తుంది, ఒక మార్క్ పోతే ఏంది అనుకోవద్దు. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి ఇది. దీంట్లోనే మనం ఒక నాలుగు అడుగులు ఎలగేసాం అనుకున్నా, ఆ స్కోర్ రాకుండా పోద్దు. మా ఫ్రెండే ఉదాహరణకు ఉన్నాడు, లాస్ట్ 2018 డిఎస్సిలో విచిత్రం ఏంటంటే అతనికి వచ్చింది 67.3% అండి మార్కులు వచ్చాయి. కానీ అతని యొక్క సోషల్ కేటగిరీలో అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో 68 కట్ ఆఫ్ ఉందండి, అంటే 0.07 పాయింట్తో జాబ్ మిస్ అయ్యింది. ఇక్కడ పాయింట్లు కూడా ఇంపార్టెంటే. కాబట్టి మనం అది ఎక్కువైంది, అది ఇది చదవకపోతే ఉంది, అది చదవకపోతే ఉంది కాదు, ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాడే కాంపిటీషన్లో ఉంటాడు, లేదంటే మనం గవర్నమెంట్కి డబ్బులు కట్టుకుంటూ ఉండాలి. డిఎస్సి నోటిఫికేషన్ వస్తాయి పోతాయి, మనకు అవి వచ్చి పోవడం కాదు ముఖ్యం, అందులో మనం ఉండాలి. అర్థమైందండి. అందుకని ఈ బాగా గుర్తుపెట్టుకొని తదుపరి క్లాసులో కూడా మాకు శక్తివంతమైన లేకుండా మేము ఈ ప్రతి గ్రామర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ వైజ్ డిఫికల్ట్గా ఉన్న వాటిని ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి మీకు ఇస్తామండి. అండ్ మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఛానల్లో యాడ్ అవ్వండి, జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్లో 1000 మంది లిమిట్ దాటిపోయారు, ఇక వాట్సాప్కి రాకపోవచ్చు. అందువల్ల మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో మా అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అండ్ మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటితో పాటు కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీరు ఎట్లానో వీడియో చూస్తున్నారు, దానికి సంబంధించినట్టు ఒక చిన్న కామెంట్ మీ సలహా ఏదైనా కానీ, ఎలా చేస్తే బాగుంటుంది, మేము చేస్తున్నటువంటి పాఠాల యొక్క కవులు కౌపరిచయాల యొక్క కోళ్ళు ఉంటాయి, ఆ కోళ్ళను కానీ చిన్న చిన్న కామెంట్లు చేయండి. మాకు అయ్యే ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బై.